మనిషికి ఉండవలసిన సహజమైన తత్వం మానవత్వం. అది కోల్పోయిన మనిషి జాతికి ద్రోహం చేసిన వాడవుతాడు, భూమికే భారమైపోతాడు. స్వార్థరాహిత్యం వల్ల, పారమార్థిక చింతన వల్ల మానవత్వం వికసిస్తుంది, లోక కళ్యాణమై గుబాలిస్తుంది. బతుకు బతకనివ్వు అన్నది ఆర్యోక్తి. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, పరులను ఉద్ధరించు అని భగవద్గీత చెబుతోంది. పారమార్థిక చింతన చేసిన వారు సుకృతులు, పుణ్యాత్ములు, అమరలోక చరవాసులు అని వర్ణించింది మహాభారతం. కాశీఖండంలో అగస్త్య మహర్షి లోపాముద్రకు చెప్పిన హితవు అంతా ఆదర్శవంతమైన పరమార్థమే. మన పురాణేతిహాసాలన్నీ ఆదర్శవంతమైన పాత్రలతో, కథలతో, సందేశాలతో బాసిల్లాయి. మంచినే కంటూ, మంచినే మననం చేసుకుంటూ, మంచినే ఆచరించడం మీద ధ్యాస ఉంచితే అదే శాంతికి దోహదపడుతుంది అని యోగవాసిష్టం తెలుపుతోంది. ఆశ్రితులకు అవసరమైనది ఇచ్చి తాను మితంగా స్వీకరిస్తూ ఎక్కువ శ్రమించి తక్కువగా విశ్రమించేవాడు, శరణన్న శత్రువును చిరునవ్వుతో క్షమించేవాడు, శాంత స్వభావుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడని విదురుడు ధృతరాష్ట్రుడికి పదే పదే హితవు చెప్పాడు. పరులకు ఉపకారం చేయడం పుణ్యమని, పరులను పీడించడం పాపమంటూ కోటి గ్రంథాల సారాంశాన్ని ఓ చిన్న శ్లోకంలో అందించాడు కవికుల గురువు కాళిదాసు. ఆదిశంకరులు, రామానుజులు, భర్తృహరి స్వసుఖాల కంటే సామూహిక శ్రేయస్సుకే పాటుపడటం సత్పురుషుల సహజ భరణమని నిరూపించారు. సిబి, దదీచి, కర్ణుడు, బలి వంటి మహాదాతల్లో స్వార్థమనే దుర్లక్షణం ఇసుమంతైనా కనిపించదు. దీన జనసేవ జరిగిన చోటే దైవం ఉంటాడన్న సత్యం బాపూజీకి అపరిమితమైన స్ఫూర్తినిచ్చింది. ప్రకృతి విశ్వరూపం ముందు మనిషి తాను అల్పుడినే అన్న వాస్తవాన్ని గ్రహిస్తే పంచభూతాలను ఇంతగా స్వార్థానికి బలిచేయడు. దుఃఖం ఎలా సహజంగా కలుగుతుందో దాన్ని నివారించే మార్గమూ అలాగే ఉంటుందన్న గౌతమ బుద్ధుడి బోధ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. దుఃఖానికి మూలం స్వార్థమే. విపరీతమైన కోరికలు, ఆశలు, మహావికారాలు మనిషిని స్వార్థం అనే అగ్నిలో దగ్ధం చేస్తున్నాయి. ప్రేమ, ఔదార్యం, క్షమ, సహనం నిస్వార్థాన్ని వృద్ధి చేస్తాయి. ఇంద్రియ సంయమనం పరమార్థ చింతనకు పాదు చేస్తుంది. సత్సాంగత్యం ఆత్మజ్ఞాన ప్రాప్తికి దోహదపడుతుంది. సత్కర్మలతో శరీరాన్ని, హృదయాన్ని పునీతం చేసుకోవాలి. ప్రత్యనువులో దైవదర్శనం చేసుకోగల జ్ఞానాన్ని ఆర్జించాలి. ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చెట్టు, చెరువు, గోవు మొదలైనవి పరుల కోసమే జీవిస్తున్నాయి. వాటిలో ఏ కోశానైనా స్వార్థం కనిపిస్తుందా మనకు? మెదడు, మనసు మనకు వరాలుగా దొరికినప్పుడు మనమెంత నిస్వార్థంగా ఉండాలి? ఉడత, జటాయువు వంటి ప్రాణులు సైతం రాముడికి మహోపకారం చేస్తే ప్రతిగా రాముడు చేసిన ధర్మవర్తనం మనకు తెలియనిదా? ఈ నిస్వార్థ గుణం పశుపక్షాదుల నుంచి నేర్చుకోవలసిన దౌర్భాగ్య స్థితి మనిషికి దాపురించిందంటే మానవ జాతి భవిత రేపెలా ఉంటుందో ఊహించగలమా మిత్రమా? అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, అవయవదానం, రక్తదానం వంటి దాన ధర్మగుణాలు అలవర్చుకుంటే స్వార్థమనే మిన్నాగుకకే గరళం కూడా మననేం చేయలేదు. సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్ అన్న గురుజాడగారి సందేశం మనకు వెలుగుమేడా అని గ్రహించగలిగితే అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని మనసు నుంచి తరిమికొట్టగలం. ఇది రాసిపెట్టుకో. చిత్తశుద్ధిలో, పరస్పర గౌరవాధారాలలో పక్షపాతాలు లేకుండా పద్ధతిగా జరిగే వాదాల వల్ల, ప్రశ్నోత్తరాల పరంపరల వల్ల, ఆరోగ్యకరమైన చర్చల వల్ల మాత్రమే సత్యశోధన, సరైన జ్ఞానార్జన సాధ్యమవుతాయని గట్టి నమ్మకం భారతీయ సంప్రదాయంలో వైదిక కాలం నుంచి వస్తున్నది. మన తర్కశాస్త్ర సంప్రదాయం వాదాలలో నాలుగు రకాలను గుర్తిస్తుంది. అవి సంవాదాలు, వాదాలు, జల్పాలు, వితండము. సంవాదం అంటే గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణ లాంటిది. చెప్పేవాళ్లు జ్ఞానులు, వినేవాళ్లు చెప్పేవాళ్ల జ్ఞానం మీద పూర్తిగా విశ్వాసం కలిగి శిష్యస్థానంలో ఉండి గౌరవాధారాలతో వింటారు. శిష్యుడు తనకు బోధపడిన విషయాల గురించి ఎలాంటి సంకోచమో లేకుండా ప్రశ్నలు వేయవచ్చు. గురువు సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేస్తాడు. ఇక వాదం అంటే ఒక శాస్త్ర విషయం గురించి సమవుజ్జీలైన పండితులు ఇద్దరు కూర్చొని ఒక పద్ధతి ప్రకారం ఎవరి వాదన వారు చెబుతారు. ఎదుటి వారి వాదనలో తప్పులు చూపి వాదపటిమతో వాళ్లను ఒప్పిస్తారు.
ఇరుపక్షాల వాదాలలో పొరపాట్లను వదిలేసి ఒప్పులను స్వీకరించి జ్ఞానార్జనతో ముందరుగు వేస్తారు. ఇందులో అహానికి పాండిత్య ప్రదర్శనకు చోటు లేదు. ఇది చిత్తశుద్ధి, సత్యప్రీతి, నిజాయితీ గల బుద్ధిశాలుల వాద పద్ధతి. వాదం సవ్యంగా జరిగేలా చూసేందుకు ఉభయుల అంగీకారంతో ఒక మధ్యస్థుడు ఉంటాడు. ఇక మూడవది జల్పం. ఇది లోక వ్యవహారంలో అన్నింటికంటే ఎక్కువగా కనిపించే వాద పద్ధతి. ఇక్కడ వాదులిద్దరూ తమ వాదాలే సత్యమన్న నిశ్చిత భావనతో వాదిస్తూ పోతారు. ఎట్టి పరిస్థితులలోనూ తప్పైనా ఒప్పైనా దాన్ని మార్చుకునే ఉద్దేశం వాళ్లకు ఉండదు. ఇది నిష్ప్రయోజనమైన కుతర్కం. నాలుగవ పద్ధతి వితండం. వితండవాదానికి సత్య నిర్ణయంతో, వాద నియమాలతో, పరస్పర గౌరవాధారాలతో, నిజాయితీతో నిమిత్తం లేదు. స్వపక్షంలో పసలేదని తెలిసి కూడా దురుసుతనంతో, దుర్భాషలతో, అర్థం లేని వాగాడంబరంతో, ఆధారాలేవీ లేని ఆకాశ పురాణాలతో ఎలాగైనా వాదం గెలవాలని వాదిస్తాడు. మిత్రమా, ఎదుటి వ్యక్తితో వాదనకు దిగే ముందు ఆ వాదం సంవాదమా, వాదమా, జల్పమా, వితండమా అనే విచక్షణతో మాటలను కొనసాగించాలి లేదా ముగించాలి, ఇది రాసిపెట్టుకో. నేటి ప్రస్తుతం మొన్నటి గతంలా ఉండకపోవచ్చు, రేపటి భవిష్యత్తు నేటి ప్రస్తుతంలా ఉండలేకపోవచ్చు, కానీ ఈ ప్రస్తుతం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఏం చేయాలన్నా ఇక్కడే ఆలోచించాలి, ఇక్కడే మొదలు పెట్టాలి. బ్రతకాలంటే జీవితమనే బండిని లాగాలి, అలాగే కష్టం నష్టంతోనే సాగి తీరాలి. మనిషిలో ఆలోచనలు పరిస్థితుల మేరకు మారుతూ ఉంటాయి, కొత్త ఎమోషన్స్ పుట్టుకొచ్చి కొత్త పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి. ఇలా అనుక్షణం ఏదో ఒక అడ్డుతో ఆగిపోతున్న మన కలలు, ఆశయాలను ఒక్కసారి ఊపిరి బిగబట్టి పరిస్థితులను, అంటే అడ్డుగోడలను కొల్లగొట్టి మళ్ళీ మన ఆశయాల వైపు పరుగులు తీయాలి. మన కలలను వెలికి తీసి ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ దేనికోసం ఆగిపోయావో వెనక్కు తిరిగి పరీక్షించుకో. ఎందుకోసం బయలుదేరి ఇంకెందుకోసం తాపత్రయపడుతున్నావో ఆలోచించుకో. నిన్ను దాటి నిన్ను ఆపాలనుకున్నవన్నీ నీకు సంబంధించినవి కాదు, కేవలం నీ దృష్టిని మరల్చడానికే నీ వెంట వచ్చాయవి. అనుకున్న పనిని అవి సక్రమంగా పూర్తి చేశాయి. అలా అవ్వడానికి అస్సలు వీలులేదు. నీ దృష్టి మారకుండా నీ గురి నీ గమ్యం వైపు ఉండాలి. దానికోసం నీ ప్రయత్నమే ఓ ఆయుధం కావాలి. ప్రయత్నించు, అలసిపోయేదాకా, ఓడిపోయేదాకా, లోకమంటే ఏంటో తెలుసుకునేదాకా, విజయాన్ని చవి చూసేదాకా. గెలుస్తావు చాలాసార్లు అనుభవాల్ని, కొన్నిసార్లు మనుషులను, మరికొన్నిసార్లు నీ మనుగడను. మిత్రమా, ఏం చేయాలనుకున్నా చేయకూడదనే అడ్డంకులు ఉండకమానవు. దెబ్బ తగులుతుందని మాత్రమే చూస్తాం గాని దెబ్బ తగిలితేనే ప్రతిఫలం వస్తుందంటే ఎందుకో మరి దానివైపు కూడా చూడం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, జీవితం గమ్యం లేని ప్రయాణమని గుర్తుపెట్టుకో. మన గమ్యాలను మనమే నిర్దేశించుకోవాలి, ఇది రాసిపెట్టుకో.